సినిమా పేరు దృశ్యం, భాష మలయాళం, ప్రధాన పాత్రధారులు మోహన్ లాల్, మీనా, ఖర్చు 4.60 కోట్లు, కలెక్షన్స్ 50 కోట్ల పైనే. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు ఎందుకు అవుతాయి? అసలు సినిమాకు హిట్ ఫార్ములాను ఎవరైనా కనిపెట్టారా? మన తెలుగులో ఇటువంటి సినిమాలు ఎందుకు ఆడవు? మనోళ్లకు టేస్ట్ లేదా? కొన్ని సినిమాలు చూసినప్పుడు మన మనస్సుల్లో బలంగా నిలబడే ప్రశ్నలు ఇవి. దృశ్యం సినిమా చూసిన తర్వాత ఈ ప్రశ్నలతో పాటు వేటాడి వెంటాడి వేధించిన విషయం ఇంకోటి ఉంది. ఈ సినిమా ఇతివృత్తం. ఆ ఇతివృత్తాన్ని దర్శకుడు మలిచిన విధానం. ఒక సాదా సీదా మధ్యతరగతి కుటుంబంలో స్కూల్లో చదువుకుంటున్న ఆడపిల్ల స్నానం చేస్తుండగా తీసిన వీడియో. దాన్ని అడ్డం పెట్టుకుని ఒక రోగ్ ఆ అమ్మాయి తల్లితోనూ మాట్లాడిన ఒకటి రెండు సన్నివేశాలు మాత్రమే ఈ సినిమాకు కేంద్ర బిందువు. అనుకోకుండా జరిగిపోయిన ఒక సంఘటనతో ఆ చిన్న కుటుంబం పడిన మానసిక సంఘర్షణ చుట్టూ అల్లిన కథాంశమే ఈ దృశ్యం సినిమా. మన కనిపించే దృశ్యాలు మాయాపూరితమైనవి కావచ్చు. విజువల్స్ కెన్ బి డిసీవింగ్. 4వ క్లాసు చేయించేయన్నే 10వ క్లాసు తోట నీ కలియాక అద్భుతమైన ట్యాగ్ లైన్. నిజమే, మనకు కనిపించే కొన్ని దృశ్యాల్ని నిజాలుగా భ్రమింపచేసేటట్టుగా హీరో మోహన్ లాల్ నటన సింప్లీ సూపర్బ్. తన కుటుంబం అనుకోకుండా చేసిన ఒక నేరంతో ఇరుక్కుపోకుండా కాపాడుకోవడానికి పడే తాపత్రయం ఎంత గొప్పగా ఉంటుందో డైరెక్టర్ జీతూ జోసెఫ్ బ్రిలియంట్గా ఎగ్జిక్యూట్ చేసి చూపించాడు. ఇక ఈ సినిమా మీద వేరే భాషలోళ్ళ కళ్ళు పడకుండా ఎందుకుంటాయి? తమిళంలో తీయబోయే దృశ్యం రీమేక్ కోసం కమల్ హాసన్, తెలుగులో వెంకటేష్లు రంగంలోకి దిగేసినట్లు ఖరారైన వార్తలొచ్చాయి. వర్త్ వాచింగ్ అండ్ వర్త్ ఫర్ ఎ వెయిట్.